वेलकम टू राजनीति। मार्गदर्शि विवाद में तेलुगुदेशं पार्टी रामोजीराव को बेषरतुगा मद्दतिस्तोंदनी, सत्ता उंटे आ पार्टी नुंची एवरैना ई विषयं मीद तनतो चर्चकु रावालनी अपर मेधावी उंडवल्लि सवाल विसिरारु। आयन सवाल्कु तेलुगुदेशं पार्टी जातीय अधिकार प्रतिनिधि जीवी रेड्डी स्पंदिंचारु। स्पंदिंचि उंडवल्लि चेप्पेवन्नी कूडा अबद्धाले, मार्गदर्शि व्यवहारंलो नेनु निरूपिस्तानु, चर्चकु सिद्धंगा उन्नानु अनि चेप्पि आयन प्रति सवाल विसिरारु। सरे, చర్చలో ఎవర్ది పైచే అవుతుందనే విషయం పక్కన పెడితే, వైసీపీ సానుభూతి పరులు, అనుకూల మీడియాలు ఒక విచిత్రమైన వాదన తెర మీదకు తెచ్చాయి। రామోజీరావుకు మద్దతుగా మాట్లాడేందుకు కమ్మ మేదావులు ఎవరు లేరా, రెడ్డి మేదావు కావాల్సి వచ్చిందా అని లేకి వాదన మొదలుపెట్టారు। ప్రతి అంశంలో కులం కోణాన్ని కెలికి వాసన చూసుకొని ఆనందపడిపోవటం వైసీపీ వాళ్ళకి అలవాటు। అంటే రామోజీరావు కమ్మ కాబట్టి కమ్మవాళ్ళే ఆయనకు మద్దతుగా బయటికి రావాలన్నమాట, మిగతా వాళ్ళు రాకూడదా? అసలు రెడ్డి కులం మీదకి వైసీపీకి ఏమన్నా పేటెంట్ ఉందా? ఒకవేళ నిజంగా వేళవాదన ప్రకారం చూసుకున్నా మార్గదర్శి మీద ఆరోపణలు చేయడానికి, మార్గదర్శి మీద బురద జల్లడానికి ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉండవల్ని ఎందుకు ప్రయోగించాడు? ఆయనకు రెడ్డి మీద వాళ్ళు దొరకలేదు అప్పట్లో, ఎందుకు ఈ బాపనైన అడ్డం పెట్టుకుని రామోజీరావును కొట్టాలని చూశాడు? ఇక జగన్మోహన్ రెడ్డి సంగతి అయితే మనం రోజు చూస్తూనే ఉన్నాం, ఒక్కో సెక్షన్ ఒక్కో కులానికి అప్పజెప్పేశాడు। చంద్రబాబు ఆయన కుటుంబాన్ని దూషించే టాస్క్ను కమ్మ కులానికి చెందిన కొడాలి నాని వల్లభనేని వంశీలకు అప్పగించాడు। పవన్ కళ్యాణ్ తిట్టే పన్ని పేరు నాని గుడివాడ అమర్నాథ్లకు అప్పజెప్పలేదా? ఏ ఆయన కులంలో బూతులు తిట్టే సమర్థులు లేరా? రెడ్లకు బూతులు రావా? మరెందుకు ఈ టాస్కులను తన కులపళ్ళకు అప్పజెప్పకుండా కమ్మ కాపు కులాల నేతలకు అప్పగించారు? అప్పుడెందుకు తీయలేదు ఈ లాజిక్లన్నీ? జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి తనకు ఆత్మ బంధువు అని వెలమకులానికి చెందిన కేవీపీ రామచంద్రరావును అన్ని రకాలుగా వాడుకోలేదా? ఏం వెలమే ఎందుకు? ఎవరో ఒక రెడ్డిని పెట్టుకోవచ్చు కదా? వివేకానంద రెడ్డి హత్య కేసులో పేక లోతును కూరుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు కమ్మవాళ్ళు కావాల్సి వచ్చారు కదా? జ్యోతిష్యుడు విజయకుమార్ను తీసుకురావడానికి రెడ్డి ప్రముఖులు ఎవరో దొరకలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అందుకే చింతా శశిధర్ కాళ్ళు పట్టుకున్నారా? ఇదే కేసులో న్యాయం కోసం వీళ్ళు తొక్కిన గడపలన్నీ కమ్మవారివే కదా? ఏ కులంతో పనిబడితే ఆ కులాన్ని వాడుకోవటం, అదే కులం మీద విషం చెమటం వైసీపీకి ముందు నుంచి అలవాటే। తమ రాజకీయ లబ్ధి కోసం కుల మత వైషమ్యాలను రెచ్చగొట్టిన చరిత్ర వైఎస్ కుటుంబానిది। ఇప్పుడు మార్గదర్శి వ్యవహారంలో కూడా ఇలాగే రామోజీరావు తరపున కమ్మ మేధావులు లేరా అని మొదలుపెట్టారు। మేధావులు అన్ని కులాల్లో ఉంటారు, అలాగే అన్ని పార్టీల్లో కూడా అన్ని కులాలకు చెందిన నాయకులు ఉంటారు। రామోజీరావు కమ్మ కాబట్టి కమ్మవారే వాదించాలా? రేపు జగన్ రెడ్డి కేసులన్నీ కూడా రెడ్డి లాయర్లే వాదించాలనే రూల్ ఏమైనా పెట్టుకుంటారా? ఖచ్చితంగా పెట్టుకోరు, ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లందరినీ తెచ్చుకుంటారు। ఎందుకంటే ఒకవేళ నిజంగానే అలా పెట్టుకుంటే అయ్యగారు శాశ్వతంగా చంచలగూడలో ఉండాల్సి వస్తుంది। ప్రతి చిన్న విషయానికి కూడా కులం కోణాన్ని తీసుకొచ్చి రాక్షసానందం పొందటం ఈ వైసీపీ మోకలకు నేతలకు అలవాటైపోయింది। కాకపోతే వీళ్ళ నిర్వాకాలు చూస్తున్న ప్రజలు గతంలోలాగా వీళ్ళ మాటలు నమ్మటం లేదు। ప్రజల వేళ మాటలు నమ్మకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శుభ సూచకం। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్।